హలో గురాగారు, ఎంతసేపు అయింది వచ్చి? రే వినసంట, ముసలి తీసేవండి. ఏమిటో ఈ వేషం? గలలుంగి, రెడ్ బనీను, చేతిలో కర్ర, పెద్ద రౌడీలాగా. వీడు రౌడీయే, కనబడాలా? వీడు రౌడీయా? వీడు మా ఆఫీస్లో పిలువండి. ఎలా, ఎందుకు ఇలా వచ్చావు? అది కదండి, ఈయన గారు మీ ఇంటికి దారి చూపించమంటే తీసుకొచ్చాను. నా పని అయిపోయిందండి, వస్తా. నా ఇంటికి నిన్ను దారి చూపెట్టమన్నానా? ఒరే, ఇంకా ఏమిటి విశేషాలు గురాలు గారు? ఏం చెప్పమంటారు బాబు? చెప్పదలుచుకునేది ధైర్యంగా చెప్పండి. మనలో మనం తెలుసుకోవాల్సిన దానికి రౌడీలు కొట్లాట్లు ఎందుకు? ఒక్క ముక్కలో చెప్పాలంటే మీరు ఇల్లు ఖాళీ చేయాలి. నేను ఒక ముక్కలో చెప్పాలంటే ఇల్లు ఖాళీ చేయాలి. చెయ్యరా, ఇల్లు నాదయ్యా. అద్దెస్తున్నది మేమయ్యా. ఇస్తున్నారు మహా అద్దె 26 రూపాయలు, 26 ఏళ్లుగా ఇస్తున్నారు. అయ్యా అవధాని గారు, ఈ ఇంటికి వచ్చిన తర్వాతనే కదా మీకు ఇద్దరు పిల్లలు పుట్టారు. తలకి 1 రూపాయి పెంచినా ఈ పాటికి 28 రూపాయలు ఏది కదండి? కరెక్టే. నాకు మొదటి సంతానం కలిగిన రోజునే అనుకున్నానయ్యా, మా ఇంట్లో ఒక మెంబర్ పెరిగింది కనుక మా గురవైకి 1 రూపాయి పెంచాలి అని. మరి ఏమొచ్చింది? మా అమ్మకి చావు వచ్చింది. ఆ సంవత్సరం జననం 1, మరణం 1, జనాభాలకి సరిపోయిందని అద్దె పెంచలేదయ్యా. ఏం ధర్మప్రభు అండి. మరి తర్వాత మీ అబ్బాయి రాము పుట్టాడు కదా, అప్పుడెవరు చచ్చాడు? నీ బాబు చచ్చాడు కదయ్యా, నీ ఖర్చు తగ్గిపోయింది, అద్దె పెంచి నిన్ను ఎందుకు చెడగొట్టడం? అంచేత పెంచలేదయ్యా. అంచేత అన్నమాట, నీకు ఏ ఉద్యోగము సద్యోగము దొరకలేదు. మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి. సంతోషించవయ్యా గురవయ్యా. అసలు లా తెలుసా నీకు? ఏ దేశ పౌరుడైనప్పటికీ మరొక దేశమునందు క్రమముగాను నిరవధికముగాను 14 సంవత్సరములు ఉన్న ఎడల ఆ పరదేశ పౌరుడు ఈ దేశమునందు శాశ్వతమైన పౌరసత్వ హక్కులు పొందగలుగుతున్నాడు. అది లా. ఆ చట్ట ప్రకారం ఇల్లు నాది కాదండి, కొంపలు అంటించేస్తాను. చూడు, నీకు ఇద్దరు పెళ్ళాలున్నారు కదా, ఇద్దరు పెళ్ళాలకి 13 రూపాయలు చొప్పున అద్దిస్తున్నానయ్యా, సంతోషించు. నా ఇద్దరు పెళ్ళాల సంగతి నీకెందుకయ్యా? నేను ఎవరు పడిపోను, నీ ఇంట కోడి కాల్చా, నిన్ను తగలయ్యా. సార్, మీరైనా ఇల్లు ఖాళీ చేయండి సార్. ఆయనకి మాకు చాలా తేడా ఉంది గురవయ్య గారు. ఏంటది, ఆయన చేరి 26 సంవత్సరాలైంది, మేము చేరి 5 సంవత్సరాలైంది. అయితే చూడండి, మొదట్లో 150 రూపాయలతో మొదలయ్యి మీరడిగినప్పుడల్లా అద్దె పెంచుకుంటూ పోతూ ఇప్పటికీ 300 రూపాయలు ఇస్తున్నాం. మా అంత మంచి వాళ్ళని మీరు ఈ జన్మలో చూడలేరు. ఇప్పుడు కూడా కావాలంటే 5-10 పెంచుతాం. కాదు కూడదు, ఇల్లు ఖాళీ చేయమంటారా? ఖాళీ చేయమంటారు. మేము చేయమంటాం, కోర్టులో కలుసుకుంటాం. అయ్యా అయ్యా అయ్యా, పక్కని రాంబాబు గారు, రాంబాబు గారు. అరవకండి, ఆయన ఇంట్లో లేరు. ఏమిటి, ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా? అంతే అంతేనమ్మా, కావాలంటే సామాన్ సాయం పడతాను. ఆగండి ఆగండి, మీరంత తొందర పడకండి. మేమందరిలాంటి వాళ్ళం కాదు, మాట అంటే మాటే. నా తల్లే నా తల్లి. కానీ చిన్న మాట. ఏంటమ్మా అది? మా కొత్త ఇల్లు పూర్తయ్యే వరకు మమ్మల్ని ఒత్తిడి చేయకండి. ఎక్కడ కడుతున్నారు కొత్త ఇల్లు? ఏది, ఇప్పుడే కదా ఇల్లు ఖాళీ చేయాలని చెప్తున్నారు. ఇక మీదనే డబ్బు పోగు చేయాలి, స్థలం కొనాలి, ఇల్లు కట్టాలి, కొంచెం టైం పడుతుంది. కొంచెం టైమా? ఈ ప్రైవేట్లు చెప్పుకునే పంతులు డబ్బు కూడబెట్టి మేడ కట్టే లోపల నా కొంప కూలిపోతుంది. నా దేవుడా, పొద్దున్న లేచేవారు మొహం చూశాను. అయ్యో, ఏమిటండి, ఏమైంది మీకు? నాకు ఉద్యోగం వచ్చింది. ఓయ్, ఐ గాట్ అపాయింట్మెంట్. డ్యాన్స్ ఆపి సరిగా చెప్పండి, ఎక్కడ ఉద్యోగం? శ్రీ విద్యా ట్యూటోరియల్ కాలేజీలో. అప్పుడెప్పుడో అప్లికేషన్ పడేసానే, దానికి వాళ్ళ మార్నింగ్ ఇంటర్వ్యూస్ జరిగాయి. 46 మంది క్యాండిడేట్లో నన్ను ఒక్కడనే సెలెక్ట్ చేసుకున్నారు. జీతం ఎంతో తెలుసా? 400 రూపాయలు. 400 రూపీస్. చూసారా చూసారా, ఉదయం నుండి నాయడం కను ఒకటే అదురుతోందండి. ఇంకా అదిరిపోతుంది. ఇప్పుడు 3 గంటలకి అపాయింట్మెంట్ ఆర్డిస్తున్నారు, 1 నెల జీతం అడ్వాన్స్ కూడా ఇస్తున్నారు. కమాన్ కమాన్. నేను ఇక్కడికి తిన్నగా కాలేజీకి, ఇద్దరం కలిసే వెళ్తాం. 4 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటాం, 400 అడ్వాన్స్ తీసుకుంటాం, 4 అడుగుల్లో బజార్లో పడతాం, 4 గంటల వరకు షాపింగ్ చేస్తాం, 4 నుంచి 6 గంటల వరకు షికారు కొడతాం, 6 నుంచి 9 గంటల వరకు ఆకలి రాజ్యం సినిమా చూస్తాం, 9:30కి రెస్టారెంట్లో భోజనం, 9:45కి జామ్ జామ్ మిఠాయికి వెళ్ళి 10 గంటలకల్లా ఆటోలో ఇంటికి చేరుకుంటాం. ఇక 10 నుంచి చూసుకో నా స్వామి రంగా. పోదాం పోదాం, త్వరగా వెళ్ళి చీర మార్చుకో. తమరు కాస్త అవతలకి దయచేస్తారా? ఏ, నేను చూస్తే రాణి గారు అందం తరిగిపోతుందా? పోండి. నేను రెడీ. సీత, నేను ఇలా చూస్తుంటే ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసి డ్యూటీ ఫస్ట్. ఇది కూడా నా డ్యూటీయే. Thank you.
సీత నువ్వు కూడా రా, మా ప్రిన్సిపల్ గారిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. హలో, శ్రీ విద్యార్థి జనరల్ కాలేజ్, అవును ప్రిన్సిపాలే మాట్లాడుతున్నాను. నమస్కారం. ఈ ఉదయమే ఇంటర్వ్యూలు అయిపోయాయండి, రాంబాబు అనే అతన్ని అపాయింట్ చేశాం. ఏమిటి, మీ బంధువులు అబ్బాయి ఉన్నారా? పర్వాలేదు, పంపించండి. అబ్బాయి ఇతను ఏముందండి, నిమిషాలు మీద తీసేద్దాం. మీరు చెప్పాక కాదనగల్లా, ఏ పంపించండి. రబరు మాత్రం దయదాల్చాలి అంతే. ఉంటానండయ్యా, నమస్కారం. ఓ రాంబాబు, రావయ్యా. నేను ఇంక రావేమనుకున్నాను, ఇంత ఆలస్యంగా వచ్చావే. జీతం అడ్వాన్స్ పుచ్చుకోవడానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వాడిని నువ్వు క్లాసులకి ఏమొస్తావు? ఆగండి, మీరు అనవసరంగా ఆయాసపడుతున్నారు. 5 నిమిషాలు ముందుగా వస్తే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చానంటున్నారు. మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు. ముందు కాసి మంచి తాగండి. అది కాదు రాంబాబు, ఆయన ఎంపీ గారు బంధువు. సార్, మీరేం సంజాయిషి ఇవ్వక్కర్లేదు. మీ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు, కానీ ఒక్క విషయం మాత్రం మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అపాయింట్ చేసిన ఎంపీ గారు బంధువు ఎవరో నాకు తెలియదు, కానీ డిసప్పాయింట్ అయిన నేను మాత్రం ఆ ఎంపీ గారు బంధువుని. అలాగా, ఎలాగా? ఎన్నికల్లో గెలిచిన వెంటనే పౌర సన్మానం చేసి జన బంధువు అని బిరుదిచ్చారు, గుర్తుందా? ఆ జనంలో నేను ఒకని కాదా? ఆయనకి నేను బంధువుని కాదా? ఆయన గెలిచిన ఓట్లో నాది ఒకటి లేదా? ఇట్స్ ఆల్ రైట్. వచ్చే జన్మలో ఆయన నా కడుపును బుట్టి రుణం తీసుకోమని చెప్పండి. గుడ్ బాయ్. మీరు కూడా ఏ ఎంపీను పట్టుకోవాల్సిందండి. అమ్మో, ఎంపీని పట్టుకోవటం అంటే మాటల, మనీ కావాలి, పలుకుబడి కావాలి, పైగా మాటకారితనం కూడా కావాలి. కూడా కావాలిగా, దండలు వేసి దండాలు పెట్టద్దు. అయితే ఎన్ని దండలు కావాలండి? వద్దమ్మా, వెళ్ళు. తాజా పూలు తీసుకోండి. వద్దమ్మా. మూరు కావాలండి. వద్దమ్మా, వెళ్ళమంటుంటే పునిశ్రీ పూలు వద్దనకూడదండి. ఏయ్, దూరం వస్తాం, పోతావా లేదా అవతలకి? ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకా విడమరి చెప్పాలా? నా దగ్గర డబ్బులే, వెళ్ళు. అంత కోపం ఎందుకండి? ఎన్ననుకున్నావు సీత? పోనిద్దరు, డబ్బులు ఉండగానే షాపింగ్లు చేయడానికి మనమేం ఆఫీసర్లవా? ఆకలి రాజన్ సినిమా టీవీలో వచ్చినప్పుడు చూద్దామండి. హోటల్లో భోజనం తింటే ఏం బాగుంటుంది? జంజం మిఠాయికి వెళ్ళి నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఉట్టండి. నాకు చెప్తున్నావా సీత? ఏదో సరిపెట్టుకుంటున్నావు అంతే. తప్పదండి, మనకి లేనివేవైనా అక్కర్లేని వనుకోవడంలోనే సుఖం ఉంది. ఈరోజు ఇన్ననుకున్నా ఒక్కటి కాలేదు, కానీ ఒక్కటి మాత్రం నాకు లేకుండా చేయడు. ఆ దేవుడు వల్ల కూడా కాదు. ఏమిటది? నమస్కారం. కలగాలి కలగాలి అయ్యా. మన ప్రక్కవీధిలో ఉన్న వేణుగోపాల స్వామి దేవాలయానికి ధర్మకర్తను, దేవాలయంలో కళ్యాణ మండపం కట్టించాలి, వచ్చే గోకులాష్టమికి రథోత్సవం జరిపించాలి. అందుచేత ఏదో మీకు తోచిన సహాయం. ఒరే, ఏదైనా తంద పుస్తకం లేవు అయ్యా? ఇదిగోనండి పుస్తకం. రథోత్సవం, కళ్యాణ మంటపం. బాగుందయ్యా. మేం పిల్లా పాపలతో ఎండా వానల్లో దేవుడు దర్శనానికి క్యూలో నిలబడి పడిగాపులు పడుతూ ఉంటాం. వెనక నుంచి మంట ప్రవేశిస్తుంది. ఎందుకయ్యా అంటే స్పెషల్ దర్శనం, టికెట్ 3 రూపాయలు. దేవుడి పేరు మీద వ్యాపారం చేయడం, దానికి ఆలయం, దానికి ధర్మకర్త, అతని వెనక అలగా జనం. బాగుందయ్యా. చూడు, ఆ భగవంతుని వచ్చి బజార్లో నిలవడం మనం 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాం. అతని కోసం అలసిపోయి నువ్వు ఆలయాలు కట్టించొద్దమ్మా. బాబా. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మన ఊరు ఎమ్మెల్యే గారితో. అమ్మమ్మమ్మమ్మమ్మ, మొహం పోలికి దొరకలేదయ్యా. తరచు వస్తూ ఉంటే కదా గుర్తుండడానికి. 3 సంవత్సరాల క్రితం 3 మూరల గావంసా కట్టుకుని రోజుకు 3 సార్లు మా ఇంటికి వచ్చేవాడు. నా చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఓటు వేయండి అయ్యా, మీకు సేవ చేసుకుంటాను అని. ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నట్టున్నారు మహానుభావులు. ఖద్దరు పంచ, సిల్కులాల్చి, మెళ్ళో మైనర్ గొలుసు. అమ్మ, ఒళ్ళు కూడా బలిసిందయ్యా. అవునయ్యా, మన ఎమ్మెల్యే గారికి ఓట్లో నోట్లో అడుక్కోవడం అలవాట్లా ఉంది అన్న తెలియక అడుగుతా. ఇదిగో చూడండి, ఇట్లాంటి మాట్లాడినట్టు మా పార్టీ కురాలు తెలిస్తే రక్తపాతం జరిగిపోతుంది. ఏం అమ్మా, నామని పోలీసులు తీసుకెళ్లిపోతున్నారే. ఏమిటి నువ్వు చెప్పేది? ఊర్లో పెద్ద మనుషులతో ఏదో గొడవ పెట్టుకున్నారట. అయ్యో కర్మ, ఏమండి, ఇప్పుడే వచ్చేస్తాను. కాకి ప్యాంటు, కాకి చొక్కా తొడుక్కున్నంత మాత్రాన ఎవరైనా పోలీస్ స్టేషన్ ఇచ్చుకురావడమేనా? నేను ఎవరో తెలుసా? డూ నో హూ ఐ యామ్? అవసరం అయితే డిప్యూటీ కమిషనర్కి ఫోన్ చేస్తాను. అంతవరకు దేనికి సార్? న్యాయం అడగడానికయ్యా. ఎవరో సిల్కు చొక్కా, ఖద్దరు పంచా కట్టుకొచ్చిన ఒక ఎమ్మెల్యే చెప్పిన మాటలే తల్లుపుతారయ్యా మీరంతా? అతనయ్యా మీకు నెలల జీతాలు ఇచ్చేది? 6 నెలలకు ఒకసారి ఆర్థిక మంత్రి మా మీద వేసే పన్ను డబ్బులతో బతుకుతున్నారయ్యా మీరంతా?
మిస్టర్ జీనీ రెడ్డి ఏ కారణం చేత ఆయన ఇక్కడికి పిలిపించుకొచ్చారో నాకు ఇప్పుడు తెలియాలి. చవటొచ్చి సంపాదించిన సొంత డబ్బులతో కుట్టించుకున్న సొంత చొక్కాయే ఇది, ఎలా చిరిగిపోయిందో విచారణ చేశారయ్యా? 50 సంవత్సరాలుగా శరీరంలో ఒక్కొక్క పొట్టు కూడా పెట్టిన రక్తమయ్యా ఇది, ఎలా నేలపాలైంది విచారణ చేశారా? అకార్డింగ్ టు ది ఇండియన్ పినల్ కోడ్. నువ్వు ఫ్యాన్ అవే, నువ్వు కమిషనర్ కనెక్షన్. ఏమండి మిమ్మల్ని మామూలు విచారణ జరపడానికి పిలుచుకొచ్చామండి. ఏమిటి విచారణ జరపడానికి పిలుచుకొచ్చారా? పోట్లాడ జరిగింది ఇద్దరి మధ్య, అందులో ఒకటి నేను, ఇంకోడు ఏడి ఎక్కడ? ఆయన ఎమ్మెల్యే గారండి. ఆయన్ని ఎమ్మెల్యే చేసింది నేనయ్యా, నా ఓటు. నువ్వు నాలాగే పబ్లిక్ సర్వెంట్వి, ఎమ్మెల్యే సర్వెంట్ కాదే. నువ్వు ఫ్యాన్ వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. మీరెవరో నాకు తెలియడం లేదే. ఏ లా అబైడింగ్ సిటిజన్. అదిగో బస్ లో ఒలకపోస్తున్నారే గాంధీ తాత గారు, ఆయనకి సాక్షాత్తు మనవణ్ణి. ఆయన సంపాదించి పెట్టిన స్వతంత్ర భారతదేశంలో చట్టాన్ని గౌరవించి బతికే మనిషిని, నాట్ అన్ ఎమ్మెల్యే, నాట్ అన్ ఎమ్మెల్సీ, నాట్ అన్ ఎంపీ, నాట్ అన్ మినిస్టర్. ఓకే, నువ్వు ఫ్యాన్ వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. దేవాలయానికి చందా అడగడానికి వచ్చారు, ఇష్టం ఉంటే ఉంది లేకుంటే మానేయండి. అంతేగాని వాళ్ళని డబ్బులు స్వాహా చేసి అలగా చేయవచ్చా? అనొచ్చును, అనడం నా ప్రాథమిక హక్కు, నా ఫండమెంటల్ రైట్. వాళ్ళు స్వాహా చేయలేదంటే స్వాహా చేయలేదు అనమానండి, లేదా వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ జరిపించండి, ఎంక్వైరీ కమిషన్ పెట్టించండి. మీ ప్రభుత్వానికి అలవాటే కదా, నా అంత అడ్వాన్స్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిలబెట్టారే. నువ్వు ఫ్యాన్ వే, నువ్వు కమిషనర్ కనెక్షన్. ఏమండి ఏమండి ఏమిటండి ఇదంతా? ఎందుకే భయపడతావు? వీళ్ళు ఎవరిని వదిలిపెట్టారు కనుక, స్వతంత్రం రాకముందు నుంచి గొప్ప గొప్ప వాళ్ళని బొక్కల పడ్డం వీళ్ళ పని, ఇప్పుడు నన్ను పట్టుకున్నారు. వెంకటలక్ష్మి, ఇతనేనా మీ ఆయన? ఈవిడ మీకు తెలుసా? ఓ, మా ఇంట్లో కథాగారాలకి వంటలు చేసి పెట్టేది ఈవిడే. మీ గురించి చాలా వివరంగా చెప్పారు, సరే తీసుకెళ్ళమ్మా. ఆయన ఏదన్నా తప్పుగా మాట్లాడితే మన్నించండి. చూడమ్మా, మీ ముఖం చూసి విడిచిపెడుతున్నాను. ఇతని ఇంటికి తీసుకెళ్ళి నోటికి తాళం వేయి, వీలు కాకపోతే ఇంట్లో పెట్టి ఇంటికే తాళం వేయి. అయితే సరే, నేను జీపులో కూర్చుంటాను, డ్రైవర్ని పంపించండి. జీప్ ఎందుకు? ఏ, మీరు తీసుకొచ్చేటప్పుడు రాస మర్యాదలతో జీపులో తీసుకొస్తారా? మేము వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళాలా? అదేం కుదరదు. డ్రైవర్ జీప్ తీ, వస్తానయ్యా. చూడయ్యా, కమిషనర్ ఫోన్ చేస్తే నీ లేనని చెప్పు. నువ్వు ఫ్యాన్ వేయి. ఆగోయ్ బామర్ది, నువ్వు ఇంకా అంత పెద్ద అడుగు కాలేదు కానీ నేను ఇస్తానే పద. బావా, దొరక కదూ? అవును, చాలా ఎదిగిపోయింది కదూ. నువ్వు చూసి 3 ఏళ్ళైందిగా, ఎదగదు మరి. నువ్వు చాలా ఎదిగావు, మీ అక్క నిన్ను గుర్తుపడుతుందో లేదో. పద పద. ఏరా రాజా, రారా, పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యవట కదా. వెరీ గుడ్. అమ్మ ఎలా ఉంది? అమ్మకి ఎడం చేతి వాపు తగ్గిందిరా? అవును, వచ్చే నెల తిరుపతి ప్రయాణం అని రాసింది, వెళ్తున్నారా? పక్కింట్లో పిల్లి పిల్లల పెట్టిందా, ఎదురింట్లో ఎద్దు పేడ వేసిందా అని అన్ని గుమ్మలో అడిగాల. ముందు లోపలికి పనివ్వే. అక్క నువ్వేం మారనేలేదు, 3 ఏళ్ల కింద చూసిన అదే అక్క, అదే నడక, అదే మాట, మొగుడి దగ్గర అదే భయం. అదే మొగుడు కదా. పోన్లే బాబు, మీ అమ్మ పడ్డ కష్టం వృధా పోలేదు, డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, చాలా సంతోషం. మీలాంటి పెద్దల ఆశీర్వాదం అంతే. అవును, పోయినసారి ఇల్లంతా ఎన్టీఆర్ బొమ్మలుండేవి, ఇప్పుడు కృష్ణ బొమ్మలు వచ్చాయి. ఆయన పెద్ద గురువు గారు, ఈయన చిన్న గురువు గారు. ఇప్పుడు పెద్ద గురువు గారు ప్రాంతీయ పార్టీ పెట్టి సినిమాలు నటించడం మానేశారు, కాబట్టి మాకు ఇప్పుడు చిన్న గురువు గారు, పెద్ద గురువు గారు. ఇలా వాగి వాగి స్కూల్ ఎగ్గొట్టాడు, అసలు గురువు గారు బళ్ళలోంచి బయటికి పంపించేశారు, కర్మ. పినిగారు. ఏమ్మా? మొన్న మా అమ్మ సర్వమంగళ వ్రతం చేసి ముత్తైదువులకు చీరలు పెట్టిందట, ఈ చీర మీకిమ్మని మా తమ్ముడి ద్వారా పంపింది, తీసుకోండి. వస్తాను. దుర్గా, నాన్న వల్ల ఏమిటి ఉపయోగం అని నన్ను 100 సార్లు అడిగా, ముత్తైదువులకు పెట్టే చీర నాకిమ్మని పంపించారు సీతా వాళ్ళ అమ్మగారు. ఈ ముత్తైదు హోదా మీ నాన్నగారే కదే నాకు ఇచ్చింది, ఆడదానికి ఇంతకంటే ఇంకేం కావాలి, ఇంతకంటే ఇంకేం కావాలి. బాగుంది సార్, అక్కగారు లేకపోతే అన్ని పనులు మీరే అన్నమాట. తప్పదు నాయనే, చిన్న చిన్న ఇబ్బందుల కోసం చూస్తే నెలకి 650 రూపాయలు బిళ్ళ కొడుకు లాంటి రూపాయలు పోతాయి. నెలకి 850 రూపాయలు చెట్టుకానైనా ఒక్కొక్కసారి చీపులు పుచ్చుకుని ఓడ్చక తప్పదనైనా. పెళ్ళాన్ చేతికి పెన్నిచ్చి ఉద్యోగానికి పంపాక మొగుడు చేతికి చీపురు కట్టా తప్పదు, పాయిఖాన తట్టా తప్పదు. కానీ కానీ